ఏపీలో సోలార్ విద్యుత్ కొనుగోలు మంటలంటుకున్నాయి. రూపాయి 93 పైసల తక్కువకి కోర్టుకి కోర్టు చేసిన టెండర్ వదిలేసి 2 రూపాయల 49 పైసలకు ఎలా కొనుగోలు చేస్తారని విపక్షం ప్రశ్నిస్తుంటే దానికి క్లారిటీ ఇచ్చారు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్. రూపాయి 99 పైసలకి కరెంట్ ఒక యూనిట్ దొరుకుతుంటే 2 రూపాయల 49 పైసలకు కొనాలి అని ఏ రకమైన నిర్ణయంతో ఏ రకమైన ఆధారాలతో మీరు నిర్ణయం తీసుకున్నారు? టెండర్లో ఏం ధర వస్తే అది, టెండర్లో ఎంత వచ్చింది? 2 రూపాయల 93 పైసలు వచ్చింది. మీ దగ్గరకు వచ్చి 2 రూపాయల 49 పైసలు ఇస్తున్నాను అని ఆఫర్ ఇచ్చాడు. ఏంటి, దీపావళి డిస్కౌంట్ సేలో ఆషాఢం డిస్కౌంట్ సేల్ ఇచ్చినట్టు మీకు ఇచ్చాడు. కళ్ళ ముందు కనపడుతుంది, పక్కనోడు 2 రూపాయలకి అమ్మే సరుకుని 2 రూపాయలు 90 పైసలకి వేసి 2 రూపాయలు 49 పైసలకి మీకు డిస్కౌంట్ ఇస్తానంటే అబ్బా డిస్కౌంట్ వచ్చింది డిస్కౌంట్ వచ్చిందని మాకు చెప్తున్నారు. చెవులో పూలు పెట్టుకున్నారా వినటానికి? మనకి జీఈ సేల్ ద్వారా డిస్కవర్ అయినటువంటి టారిఫ్ రెండు కూడా బేరీజ్ వేయడం జరిగింది. పక్క పక్కన పెట్టి మనకి ఒక పక్కన జీఈసీఎల్ 2 రూపాయలు 49 పైసలు ఆఫర్ ఉంది, అదేవిధంగా ఇంకో పక్కన సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆఫర్ చేసినటువంటి 2 రూపాయల 49 పైసలు ఆఫర్ కూడా ఉంది. ఈ రెండింటినీ కూడా అంచనా వేయడం జరిగింది. మనకున్నటువంటి ఈ రెండు ఆఫర్స్లో వివిధ అంశాలు పరిగణనలోకి తీసుకోవడం జరిగింది దాన్ని కంపేర్ చేయడానికి.